70వ స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని శ్రీసాయి డిలాక్స్ సినిమా హాల్లో మహాత్మా గాంధీ చరిత్రను విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, కమిషనర్ చాముండేశ్వరి, సిఐ షేక్లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, కౌన్సిలర్లు నాయకులు శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటారు, మరి ఇలా గాంధీ గారు లేకుంటేనే భారత అమెరికాలో కూడా ప్రెసిడెంట్ కాకపోతుందని సంభావన ముఖ్యమంత్రిగా మాట్లాడడం చాలా సంతోషకరం. ఇలా మంచి కార్యక్రమం తీసుకొని మరి 10 సంవత్సరాలు అయింది కనుక మనం స్వాతంత్ర యోధులను మర్చిపోకుండా ఇవాళ వజ్రోత్సవాలు ఒక వారం 9 రోజులు మరి 21 వరకు కూడా ప్రాతినిధ్యం అందరు అఫీషియల్లను మరి ఎక్కడ 21 నాడు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ మున్సిపల్లు ఎంపీపీలు డిప్యూటీసీలు అందరూ కూడా జిల్లా పరిషత్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందరూ కూడా ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మన భారతదేశ తత్వాన్ని మనం అందరం కూడా జీర్ణించుకునాలే. దాన్ని తప్పకుండా ఇంటింటి మీద జెండా ఎగిరేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా. మా సర్పంచులు కానీ